హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు నేను గ్రోసరీస్ కొందామని చెప్పేసి సూపర్ మార్కెట్ కి వచ్చానండి ఇక్కడ మన కూరగాయల రేట్లు ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసే సూపర్ సూపర్ మార్కెట్లో మనకి గ్రాసరీసే కాదండి ఇలా క్లోత్స్ ఉంటాయి అండ్ మెడిసిన్స్ ఉంటాయి వాటితో పాటు ఇక్కడ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా బట్ ఇది చూడడానికి అయితే డిమార్ట్ లా ఉంటుంది బట్ కాస్ట్ మాత్రం డిమార్ట్ లాగా అయితే ఉండదు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది బట్ ఏంటంటే ఇక్కడ మనకి చాయిస్ ఉండదు అనమాట ఎందుకంటే ఉండే ప్లేస్కి దగ్గరలో ఇది చాలా పెద్ద సూపర్ మార్కెట్ అండి అండ్ కొన్ని ప్రైజెస్ అయితే తక్కువగానే దొరుకుతాయి బట్ కారు ఉన్న వాళ్ళు ఏంటంటే దూరంగా ఉన్న సూపర్ మార్కెట్స్ కూడా వెళ్ళొచ్చు సో అక్కడ ఏంటంటే ఆల్ది అవి ఉంటాయి అనమాట వాటిలో కొంచెం ప్రైజెస్ అనేవి తక్కువగానే ఉంటాయి సో నాకైతే ఇది దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్కువగా దీన్నే ప్రిఫర్ చేస్తాను ఫస్ట్ మనం స్పైసెస్ సెక్షన్కి వెళ్దాము ఇప్పుడు మీరైతే ఒక అద్భుతాన్ని చూడొచ్చండి ఈ చిన్న సీసాలో గట్టిగా లెక్క పెడితే ముప్పై ఆకులు కూడా ఉండవు ఇవి ఎండబెట్టిన కరివేపాకు అండి ఇక్కడ వెయిట్ అయితే యాభై గ్రాములు అని ఇచ్చాడు యాభై గ్రాములు ఉంటాయో లేదో తెలియదు కానీ గట్టిగా లెక్క పెడితే ఇరవై ఆకులు కూడా ఉండవు సరిగ్గా వీటి కాస్ట్ అయితే వన్ పౌండ్ టెన్ పెన్స్ అండి అంటే మన ఇండియన్ రూపీస్ లో నూట పది రూపాయలు నిజానికి మన దగ్గర అయితే కొన్ని కొన్ని చోట్ల ఎక్కువగా కూరగాయలు తీసుకుంటే ఈ కరివేపాకు ని ఫ్రీగా ఇస్తారు లేదా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చినా సరే మనకి కరివేపాకు చాలా ఇస్తారు బట్ ఇక్కడ యూకే లో నూట పది రూపాయలు పెట్టి కర్రీ లీవ్స్ తీసుకున్నా సరే ఏదో ఎండిపోయిన ఆకులు వేసుకొని తింటున్నట్లే ఉంటది ఇక్కడ ఇలాంటివి చూసినప్పుడే కడుపు చించుకుంటే కాళ్ళ పైన పడ్డట్లు అనే సామెత గుర్తొస్తూ ఉంటుంది చూడడానికి చాలా అందంగా కొబ్బరి చెట్లు వేసి డిజైన్ చేసి ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా యూకే లో దొరికే కొబ్బరి నీళ్ళు అండి ఒక లీటర్ కొబ్బరి నీళ్ళు కాస్ట్ వచ్చేసి ఫోర్ పౌండ్స్ అండి అంటే మన ఇండియన్ రూపీస్ లో నాలుగు వందల రూపాయలు ఇంత కాస్ట్ పెట్టుకున్నా సరే ఇవి కొబ్బరి నీళ్ళ టేస్ట్ ఉంటే చాలా బాగుండేది అయినా సరే ఇక్కడ మన దగ్గర లాగా ఫ్రెష్ గా కొబ్బరి బోండాలు దొరకవు కాబట్టి ఎప్పుడైనా సరే హెల్త్ బాగాలేనప్పుడు గుడ్డి కన్నా మెల్లమెలు అన్నట్లు తీసుకొని తాగుతూ ఉంటాను ఇక్కడ మనం దొరికిన వాటితోనే సరిపెట్టుకోవాలండి ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే అంటే చికెన్ అండి చికెన్ ని నీట్ గా క్లీన్ చేసి ని బట్టి ఇలా అమ్ముతూ ఉంటారు ఇక్కడ వన్ కేజీ చికెన్ వచ్చేసి త్రీ పౌండ్ ఫిఫ్టీ పెన్స్ అండి అంటే మన ఇండియన్ రూపీస్ లో మూడు వందల యాభై రూపాయలు నిజానికి ఇప్పుడు మన దగ్గర కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ చికెన్ రేట్ మూడు వందలకు పైగానే ఉంది ఒకప్పుడు సూపర్ మార్కెట్స్ లో ఏషియన్స్ కి సంబంధించిన గ్రోసరీస్ ఏమైనా తీసుకోవాలి అంటే ఏషియన్ స్టోర్స్ కి వెళ్లాల్సి వచ్చేదండి బట్ ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్ లో కూడా ఏషియన్స్ కి సంబంధించిన గ్రోసరీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ ర్యాక్ మొత్తము కూడా ఏషియన్స్ కి సంబంధించిన గ్రోసరీస్ అండి ఇక్కడ నేను రైస్ తీసుకోవడానికి వెళ్తున్నానండి ఎన్ని పిజ్జాలు బర్గర్లు తిన్నా సరే కొంచెమైనా సరే అన్నం తినకపోతే కడుపు అంతా కూడా అలా వెల్తిగా ఉంటుంది గత రెండు మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే నిత్యవసర సరుకులతో పాటు బియ్యం రేటు కూడా ఇక్కడ చాలా పెరిగిందండి ఈ బియ్యం రేటు మనం తీసుకున్న బ్రాండ్ ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది పది కిలోల రైస్ వచ్చేసి పదహారు వందల నుండి మూడు వేల వరకు ఉంటుందండి ఐదు కిలోలు అయితే గనక పదకొండు వందలు ఉంటుంది అందుకని నేను ఎప్పుడు కూడా పది కిలోల రైస్ తీసుకుంటానండి ఎందుకంటే ఇది ఒక టూ త్రీ మంత్స్ వస్తుంది అండ్ అలానే మనీ కూడా సేవ్ అవుతుంది అండ్ ఇక్కడ బియ్యంలో లో చాలా రకాలు ఉంటాయండి బ్రౌన్ రైస్ అని రెడ్ రైస్ అని బ్లాక్ రైస్ అని అండ్ అలానే మిక్స్ చేసి ఉంటాయి అనమాట ఈ రైస్ కూడా బాస్మతి అండ్ వైల్డ్ రైస్ అంట ఇక్కడ ఒక కేజీ ప్యూర్ ఇండియన్ బాస్మతి రైస్ కాస్ట్ నాలుగు వందల నలభై రూపాయలు అంటండి అండ్ వీటితో పాటు ఇక్కడ తాయ్ జాస్మిన్ రైస్ అని తాయ్ స్టిక్కీ రైస్ అని ఇలా రకరకాలు ఉంటాయి బియ్యం తీసుకోవడం అయితే అయిపోయిందండి నెక్స్ట్ కందిపప్పు తీసుకోవాలి నేనైతే ఎక్కువగా ఎర్రకంది పప్పు తీసుకుంటానండి ఎందుకంటే ఇది తొందరగా ఉడుకుతుంది అండ్ ఈ ఎర్రకంది పప్పు కిలో వచ్చేసి రెండు వందల రూపాయలు ఐదు కేజీలు అయితే గనక తొమ్మిది వందల రూపాయలు అండి ఇక్కడ క్వాంటిటీ పెరిగే కొద్ది రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది బియ్యం తీసుకున్నాము కందిపప్పు తీసుకున్నాము నెక్స్ట్ మనకి మెయిన్ గా కావాల్సింది ఆయిల్ అండి ఇదేదో మొక్కజొన్న ఆయిల్ అంటండి చూడడానికి అయితే నువ్వుల నూనె లాగా ఉంది ఇక్కడ ఈ నూనెల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి సన్ఫ్లవర్ ఆయిల్ అని వెజిటబుల్ ఆయిల్ అని సెసిమి ఆయిల్ అని చాలా రకాలు ఉంటాయి అండ్ ఇక్కడ వీటితో పాటు ఆలివ్ ఆయిల్ ని ఎక్కువగా వాడతారు ఇందులో ఎన్నో రకాల బ్రాండ్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఆలివ్ ఆయిల్స్ అండి ఇక్కడ చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ అయితే ఎక్కువగా ఫిలిపో బెరియా అనే బ్రాండ్ కనిపిస్తూ ఉందండి అండ్ ఈ బ్రాండ్ కి సంబంధించిన ఒక లీటర్ ఎక్స్ట్రా వర్జన్ ఆలివ్ ఆయిల్ కాస్ట్ వచ్చేసి పది పౌండ్లు ఉందండి అంటే మన ఇండియన్ రూపీస్ లో వెయ్యి రూపాయలు నిజానికి ఆలివ్ ఆయిల్ అయితే హెల్త్ కి చాలా మంచిది అండి బట్ మన బడ్జెట్ కి ఇదే కాస్ట్ లో తొమ్మిది వందల యాభై రూపాయలు పడితే ఐదు కిలోల సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుందండి సో నేనైతే అదే తీసుకున్నాను ఒక టూ త్రీ మంత్స్ దాకా మళ్ళీ ఆయిల్ కొనే పని ఉండదు నెక్స్ట్ మనం బటర్ సెక్షన్కి వెళ్దాం ఇవన్నీ కూడా బటర్ సెక్షన్ అనమాట ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి సో వీటన్నిటిలో కూడా ఈ పాక్ అనే బటర్ చాలా బాగుంటుందండి ఎందుకంటే ఈ బటర్ ని కరిగిస్తే అచ్చం మన ఇండియాలో దొరికే లాగే ఉంటుంది సో పప్పన్నంలోకి కానీ పచ్చడిలోకి కానీ ఈ నెయ్యి కంపల్సరీ కాబట్టి నేనైతే టూ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను చిన్నప్పుడు అయితే ఇంట్లో ఎప్పుడైనా సరే నెయ్యి ఉంటే దాన్ని ప్రతి కర్రీలో కూడా వేసుకొని తినేదాన్ని మీలో ఎవరైనా సరే ఇలా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ మిల్క్ సెక్షన్ అండి ఇక్కడ రకరకాల పాలు ఉంటాయండి స్కిమ్డ్ మిల్క్ అని సెమీ స్కిమ్డ్ మిల్క్ అని హోల్ మిల్క్ అని స్కిమ్డ్ మిల్క్ అంటే ఫ్యాట్ తీసేసిన పాలండి సో సెమీ స్కిమ్డ్ మిల్క్ అంటే కొంచెం ఫ్యాట్ ఉంటుంది అదే హోల్ మిల్క్ అయితే కనుక కంప్లీట్గా ఫ్యాట్ ఉంటుంది ఇక్కడ వాళ్ళు పాలని మనలాగా కాచుకోరండి కాచుకోకుండానే తాగేస్తూ ఉంటారు వీళ్ళు అండ్ ఈ ఫ్యాట్ తీసేసిన పాలు ఉంటాయి కదండి సెమీ స్కిమ్డ్ మిల్క్ అని స్కిమ్డ్ మిల్క్ అని అవైతే అంత పాల టేస్ట్ అయితే రాదు బట్ హోల్ మిల్క్ మాత్రం ఇక్కడ చాలా చిక్కగా ఉంటాయి పాలు వీటి కాస్ట్ అయితే మీరు ఏ టైప్ ఆఫ్ మిల్క్ని ని తీసుకుంటున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి నెక్స్ట్ సెక్షన్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన స్వీట్ సెక్షన్ అండి రసగుల్లా గులాబ్ జామున్ అండ్ ఇవన్నీ కూడా రెడీమేడ్ లో దొరుకుతాయి ఇక్కడ సూపర్ మార్కెట్స్ లో ఇక్కడ బ్యాచులర్స్ కాబట్టి ఎక్కువగా స్వీట్ చేసుకోవడం రాని వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇవి కొనుక్కొని తినేయొచ్చు వీటిలో నేనైతే అన్ని ట్రై చేశానండి బట్ పిస్తా పిస్తాకీర్ మాత్రం నాకు అంత నచ్చలేదు మిగతా బాగానే ఉంటాయి అండ్ వీటి కాస్ట్ అయితే మూడు వందల యాభై రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది యూకే లో చాలా సూపర్ మార్కెట్లలో కూడా బేకరీస్ ఉంటాయండి అక్కడ వాళ్ళే బ్రెడ్ ని బేక్ చేసి అమ్ముతూ ఉంటారు ఇలా ఇందులో కూడా గ్లూటెన్ ఫ్రీ అని ఇలా సీడ్స్ ఉన్న బ్రెడ్ అని సీడ్స్ లేని బ్రెడ్ అని చాలా రకాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చాలా మందికి కూడా ఫుడ్ అలర్జీస్ ఉంటాయంటే అందుకని చెప్పేసి వేటికవి సపరేట్ గా ప్యాక్ చేసి పెడతారు నేనైతే వైట్ బ్రెడ్ లేదా హోల్ మీల్ బ్రెడ్ ని తీసుకుంటానండి ఎక్కువగా సో ఇప్పుడైతే మీల్ బ్రెడ్ ని తీసుకున్నాను నెక్స్ట్ మనం ఫ్రోజన్ మీట్ అండ్ వెజిటేబుల్స్ ఉండే సెక్షన్ కి వెళ్దాం అండి సో ఇవన్నీ కూడా ఫ్రోజన్ వండి ఈ ఫ్రోజన్ లో ఏంటంటే అండి ఇక్కడ మీట్ ని అండ్ అలానే వెజిటేబుల్స్ ని ఇలా పెద్ద పెద్ద బిరువా లాంటి ఫ్రిడ్జ్లో వేసి అమ్ముతూ ఉంటారండి ఒకప్పుడు ఈ ఫ్రోజన్ వెజిటబుల్స్ అండ్ మీట్ అనేది కాస్ట్ కొంచెం తక్కువే ఉండేదండి బట్ ఈ సంవత్సరం అయితే వీటి ప్రైస్ కూడా పెరిగిపోయింది ఇక్కడ అర కేజీ పెద్ద రోయలు వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అంటండి వీటిని ఇక్కడ కింగ్ ప్రాన్స్ అంటారు ఇందులో అయితే చాలా ఉడికిచ్చినవి కూడా ఉంటాయండి మనం డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి జస్ట్ ఫ్రై చేసుకోను లేదా బేక్ చేసుకోను తినేయొచ్చు అండ్ వీటితో పాటు ఇక్కడ ఫ్రోజన్ అయిన చికెన్ లెగ్స్ ఉన్నాయి చికెన్ వింగ్స్ ఉన్నాయి అండ్ ఇది చూడండి మేక కాలు ఇరవై పౌండ్లు అండి అంటే మన ఇండియన్ రూపీస్ లో రెండు వేల రూపాయలు మంచిగా ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీకి సరిపోతుంది అనుకుంటాయి ఇది దీని తర్వాత ఇక్కడ అన్ని కూడా మన ఇండియన్ వెజిటబుల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మన ఇండియన్ వెజిటబుల్స్ అండి ఇవన్నీ కూడా ఫ్రోజన్ అయి ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి సో అందరూ అంత కాస్ట్ ని అఫోర్డ్ చేయలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవి బాగా యూస్ అవుతాయి ఇవన్నీ కూడా కట్ చేసి ఉన్నామండి మనం డీఫ్రోస్ట్ చేసేసి హ్యాపీగా ఉండేసుకోవచ్చు అండ్ ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి వంద గ్రాములు ఉంటది అండ్ ఇక్కడ బెండకాయని ఓక్రా అని పిలుస్తారండి అండ్ వీటి కాస్ట్ వన్ పౌండ్ అండి అంటే మన ఇండియన్ రూపీస్ లో వంద రూపాయలు ఇక్కడ కుల్ఫీ కూడా ఉందండి ఒక ప్యాకెట్ లో ఐదు కుల్ఫీలు వచ్చాయి వీటి కాస్ట్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అంటే ప్యాకెట్ కి ఇవే డబ్బులు పడితే మన ఇండియాలో మనం ఎన్ని కుల్ఫీలు తినొచ్చు హ్యాపీగా ఇంటి దగ్గర నెక్స్ట్ పంచదార తీసుకుందాం అండి పంచదారలో కూడా ఇన్ని రకాలు ఉంటాయని చెప్పేసి నాకు వచ్చి నాకే తెలిసింది అండ్ ఇక్కడ అర కేజీ పంచదార డెబ్బై ఐదు రూపాయలు అండి అండ్ ఇక్కడ వైట్ షుగరే కాకుండా బ్రౌన్ షుగర్ అని కేన్ షుగర్ అని గోల్డెన్ క్యాస్టర్ అని రకరకాల పంచదారులు ఉంటాయి ఇలా ఇక్కడ ఎక్కువగా కుకీస్ కేక్స్ ని బేక్ చేసుకుంటూ ఉంటారండి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలా సెపరేట్ గా కుకీస్ కి కేక్స్ కి షుగర్ ఉంటుందండి నెక్స్ట్ పాస్తా తీసుకోవడానికి వెళ్దామండి ఇక్కడైతే పాస్తా కూడా చాలా డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది అండ్ ఇక్కడ గ్లూటెన్ ఫ్రీ పాస్తా దొరుకుతుంది అండ్ అలానే వీట్ పాస్తా కూడా దొరుకుతది బేసిక్ గా మనకి ఎటువంటి ఫుడ్ అలర్జీస్ లేదు కాబట్టి మనకి ఏదైనా సరే సెట్ అవుతుంది ఇక్కడ పాస్తా వండుకోవడం రాని వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈజీగా పాస్తా వండుకోవచ్చు ఇక్కడ పెస్తో ప్యూరి దొరుకుతుందండి అండి దాంతో మనం ఈజీగా పాస్తా చేసేసుకోవచ్చు చూడడానికి అయితే పచ్చళ్ళలా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పాస్తాని ఉడికించి ఈ పెస్తోని కొంచెం లైట్ గా ఫ్రై చేసి పాస్తాని అందులో కలిపితే చాలండి ఇందులో గ్రీన్ పెస్తో రెడ్ పెస్తో అని చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ ఎవరో ఒక సీసా పగలగొట్టారండి దాన్ని ఎవరు తొక్కకుండా ఉండడానికి ఇలా కాజన్ అని చెప్పేసి ఫ్లోర్ మీద పెట్టారు సో ఇదంతా కూడా టీ సెక్షన్ అండి ఇక్కడ ఎన్ని రకాల టీ బ్యాగ్స్ ఉంటాయంటే ఇక్కడ దొరకని ఫ్లేవర్ అంటూ ఉండదండి చాలా అంటే చాలా రకాలు ఉంటాయి నిద్రపోవడానికి ఒక టీ ఉంటది రిలాక్స్ అవ్వడానికి ఇంకో టీ ఉంటది చాలా రకరకాల టీ బ్యాగ్స్ అయితే వాడుతూ ఉంటారు వీళ్ళు చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి కాస్ట్ అయితే గనక మనం తీసుకునే బ్రాండ్ ని బట్టి మారుతూ ఉంటుంది అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి ఎన్ని రకాల టీ బ్రాండ్స్ ఉన్నా సరే ఇక్కడ మన ఇండియన్ ఛాయ్ కి ఎప్పుడు కూడా ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ ట్విన్నింగ్స్ కూడా చాలా బాగుంటాయండి వీటి కాస్ట్ అయితే మూడు వందల యాభై రూపాయలు ఇవి నా దగ్గర టూ ఫ్లేవర్స్ ఉన్నాయి మూడు వందల యాభై రూపాయలు పెట్టి కొన్నాను అనుకునేారండి సమస్య లేదు అప్పుడప్పుడు ఇక్కడ ప్రైజ్ రిడక్షన్లు ఉంటాయి ఆ టైంలో లో ఎక్కువగా కొంటాను ఇక్కడ వాటర్ లో వేసుకునే ట్వినింగ్స్ కూడా ఉంటాయండి ఇందులో చాలా రకాలైన ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయండి రకరకాల ఫ్రూట్స్ ని ఎండబెట్టి ఒక జల్లెడ లాంటి కవర్ లో వేసి ఇన్ఫ్యూజ్ అని అమ్ముతూ ఉంటారు ఇందులో కూడా ఒక టెన్ ట్విన్నింగ్స్ ఉంటాయండి వీటి కాస్ట్ అయితే రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఉంటుంది ఈ సూపర్ మార్కెట్ వచ్చి దాదాపు గంట అయిందండి భయంకరంగా ఆకలిస్తుంది ఇక్కడ కొన్ని సూపర్ మార్కెట్స్ లో ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను అసలు అక్కడ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయో చూద్దాము ఓన్లీ ఇక్కడ చికెన్ మాత్రమే ఉందండి పేస్ట్రీస్ అన్ని కూడా అయిపోయాయి ఈ రోజు నేను పెరుగు తీసుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒకటి విచిత్రంగా కనిపించింది అండి మేక పెరుగు అంట నాకు ఆవు పేరు తెలుసు గేదె పెరుగు తెలుసు కానీ ఈ మేకప్ పెరుగునైతే నేను ఫస్ట్ టైం లైఫ్ లో చూడడం అయితే మీలో ఎవరైనా సరే ఈ మేక పెరుగును ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి నాలుగు వందల యాభై గ్రాముల ఈ మేక పెరుగు రెండు వందల నలభై రూపాయలు అంటండి నేనైతే ఈ మేక పెరుగును ట్రై చేయాలనుకోవట్లేదండి నెక్స్ట్ ఇక్కడ యూకేలోని లోని సూపర్ మార్కెట్స్ లో బేసిక్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయండి ఈ పింక్ కలర్ లో చూడడానికి జలుబు మందులా ఉంది కదండి ఇదంతా కూడా గ్యాస్ కి సంబంధించినవండి ఇక్కడ మెడిసిన్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయండి ఈ గ్యాస్ట్రిక్ మందులు చూడండి ఆరు వందల నుండి స్టార్ట్ అయిందండి మినిమం అయితే అంతేందుకు ఇక్కడ స్టెప్సెల్స్ వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలు అండి ఒక ప్యాకెట్ వచ్చేసి అన్నిటి గురించి చెప్తుంది ఇంకా కూరగాయల గురించి చెప్పట్లేదు ఏంటా అనుకుంటున్నారా ఇప్పుడు అక్కడికే వచ్చామండి ఇవన్నీ కూడా కమలాకాయలు అండి ఇక్కడ వీటిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఎందుకు నాకు అయితే తెలియదు కానీ టాన్జరీస్ అని ఈజీ పిల్లర్స్ అని అంటూ ఉంటారు వీటి కాస్ట్ అయితే తొంభై ఐదు రూపాయల నుండి స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ ఇక్కడ పక్కనే నిమ్మకాయలు ఉన్నాయండి ఇక్కడ పసుపు కలర్ లో ఉండే నిమ్మకాయల్ని లెమన్ అంటారు ఇవి ఒక్కొక్క ప్యాక్ లో నాలుగు లేదా ఐదు ఉంటాయండి వీటి కాస్ట్ అయితే అరవై తొమ్మిది రూపాయలు మన దగ్గర ఎక్కువగా దొరికే నిమ్మకాయల్ని ఇక్కడ లైమ్ అని పిలుస్తారండి వీటి కాస్ట్ అయితే నూట పంతొమ్మిది రూపాయలు చూడడానికి లెమన్ లా ఉంది కదండి ఇది లెమన్ కాదు గ్రేప్ ఫ్రూట్ అండి ఇది చేదుగా ఉంటుంది అండ్ ఇక్కడ పక్కనే సీడ్ లెస్ డేట్స్ ఉన్నాయండి వీటి కాస్ట్ అయితే రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ మన దగ్గర దొరికే మంకీ నట్స్ అంటారండి వీటి కాస్ట్ అయితే కేజీ ఐదు వందల రూపాయలు అంటే అర కేజీ అయితే రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ మ్యాంగోస్ ఎప్పుడు దొరుకుతాయండి ప్రతి సీజన్ లో కూడా బట్ టేస్ట్ మాత్రం మన దగ్గర ఉన్నంత స్వీట్ గా అయితే ఉండవు అండ్ వీటి కాస్ట్ అయితే టూ మ్యాంగోస్ కలిపి రెండు వందల ముప్పై రూపాయలు అండి యూకే వచ్చిన మొదట్లో నేను ఇవి పచ్చడి మామిడికాయలు అనుకోని ఇన్స్టాంట్ మ్యాంగో పిక్లు ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి మరీ చేశానండి అవుట్పుట్ అయితే అద్భుతంగా వచ్చిందండి మీరు మాత్రం ఎప్పుడు ట్రై చేయకండి అండ్ ఇక్కడ సీడ్లెస్ గ్రేప్స్ ఉన్నాయండి వీటి కాస్ట్ అయితే నూట ఎనభై రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది ప్యాక్ వచ్చేసి వీటితో పాటు ఇక్కడ రకరకాలైన సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయండి బ్లూబెర్రీస్ అని స్ట్రాబెర్రీస్ అని రాస్బెర్రీస్ అని ఇలా బెర్రీస్ కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఉంటుంది అనమాట ఇక్కడ బట్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి బ్లూబెర్రీస్ కానీ రాస్బెర్రీస్ కానీ స్ట్రాబెరీస్ కానీ నాకు మెయిన్ గా స్ట్రాబెర్రీ అంటే చాలా చాలా ఇష్టం అండి మన ఇండియాలో ఉన్నప్పుడు అయితే ఒక ఫార్టీ రూపీస్ పెడితే ఒక ప్యాకెట్ వచ్చేది సాయంత్రం పూట మార్కెట్ లో అమ్ముతూ ఉంటారన్నమాట అప్పట్లో ఆ ప్యాకెట్ కొనడమే చాలా గ్రేట్ అండి ఇక్కడ లార్జ్ ఫ్లాట్ వైట్ మష్రూమ్స్ ఉన్నాయండి వీటి ప్రైస్ అయితే రిడక్షన్ లో ఉందండి ఎందుకంటే ఇవి ఈ రోజుకి ఎక్స్పైర్ అయిపోతాయి నెక్స్ట్ ఇక్కడ టొమాటోస్ ఉన్నాయండి ఒక ప్యాకెట్ లో ఉంటాయి అనమాట వీటి కాస్ట్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు ఇవి ఇక్కడ మనకి లూజ్ లో కూడా దొరుకుతాయి అండి ఒక కేజీ టొమాటోలు వచ్చేసి నూట ఐదు రూపాయలు ప్రజెంట్ మన దగ్గర అయితే ఈ టొమాటోలు రేటు బాగా పెరిగిందంటండి నెక్స్ట్ ఇక్కడ వంకాయలు ఉన్నాయండి వీటిని ఇక్కడ అబుజీన్ అని పిలుస్తారు అమెరికాలో అయితే వీటిని ఎగ్ ప్లాంట్ అంటారు ఇక్కడ కూడా కొంతమంది ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు వీటి కాస్ట్ అయితే ఒకటి ఎనభై ఐదు రూపాయలు అండి ఇక్కడ మన దగ్గర దొరికే బ్రింజల్స్ కూడా ఉన్నాయండి వీటి కాస్ట్ అయితే గనక నూట అరవై రూపాయలు అంట నాలుగు గంటే నాలుగే ఉన్నాయి అండ్ ఇదే రేటు పెట్టుకుంటే మన దగ్గర చక్కగా రెండు కేజీలు పైనే వస్తాయి అనుకుంటా దీని తర్వాత నెక్స్ట్ క్యాబేజీ ఉందండి ఇక్కడ క్యాబేజీ వచ్చేసి ఒక్కొక్కటి ఎనభై అంట ఈవినింగ్ రావడం వల్ల మాక్సిమం కూరగాయలన్నీ అయిపోయినాయి అండి అండ్ అలానే ఫ్రెష్ గా కూడా లేవు అంతా వామ్మో ఈ క్యాలీఫ్లవర్ చూడండి తొంభై ఐదు అంట కొంచెమే ఉంది అసలు ఈ కొంచాన్ని కూర వండితే ఒక గంట కూడా రాదేమో నెక్స్ట్ ఇక్కడ బ్రోకలీ ఉందండి దీని కాస్ట్ స్ట్ అయితే నూట తొంభై రెండు రూపాయలు హెల్త్ కి చాలా అంటే చాలా మంచిదండి బట్ తినడం మాత్రం చాలా కష్టం మొదట్లో కొంచెం అలవాటు అయితే మాత్రం తినేయచ్చు ఇవన్నీ కూడా క్యారెట్స్ అండి క్యారెట్స్ కాస్ట్ అయితే ఉంటుంది నలభై రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ వాళ్ళందరూ కూడా పచ్చి కూరగాయలని తినేస్తూ ఉంటారు అసలు ఎలా తింటారో తెలియదు కానీ బట్ నేనైతే చాలా సార్లు ట్రై చేసాను అసలు నా వల్ల కాలేదు ఇక్కడ కేజీ బీట్రూట్ మూడు వందల ఎనభై రూపాయలు అంటే అదే ఈ బంచ్ అయితే గనక నూట తొంభై రూపాయలు ఇక్కడ ఈ వెల్లుల్లి బంచ్ వచ్చేసి వంద రూపాయలు అండి ఇందులో మూడు ఉన్నాయి అదే ఒక వెల్లుల్లి అయితే గనక ట్వంటీ ఫోర్ పి అండి అంటే మన ఇండియన్ రూపీస్ లో ఇరవై నాలుగు రూపాయలు బట్ ఇవి ఇక్కడ తీసుకోవడం కన్నా ఏషియన్ స్టోర్స్ లోనే చాలా బాగుంటాయి అండి నూట యాభై రూపాయలకి మంచిగా వస్తాయండి చాలా బాగుంటాయి కూడా అండ్ ఉల్లిపాయలు అయితే నాలుగు వందల గ్రాములు నూట ముప్పై రూపాయలండి ఇక్కడ నల్ల వెల్లుల్లి కూడా ఉందండి ఇక్కడ దీనిని బ్లాక్ గార్లిక్ అంటారండి దీని కాస్ట్ అయితే నూట డెబ్బై ఐదు రూపాయలంట అది కూడా ఓన్లీ ఒక గార్లిక్ బల్బ్ కాస్ట్ మాత్రమే నూట డెబ్బై ఐదు రూపాయలు అంటండి ప్యాకెట్ ని ఓపెన్ చేద్దాం అనుకున్నాను బట్ సీసీ కెమెరాస్ ఉంటాయి అందుకని చేయలేకపోయాను ఇక్కడ మనం కొత్తిమీర తులసాకు ఇవన్నీ కూడా ప్రతిసారి కొనే పని లేకుండా ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ లాగా అమ్ముతారు వీటి కాస్ట్ అయితే నూట యాభై అండ్ ఇవే కాకుండా ఇక్కడ మనకి నార్మల్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా ఈజీగానే దొరుకుతూ ఉంటాయి ఇక్కడ యాభై గ్రాముల పచ్చిమిరపకాయలు తొంభై ఐదు రూపాయలు అండి ఫ్రీ అండర్ పుదీనా వీటిని మనం ప్యాకెట్స్ లో తీసుకోవాలి అంటే గనక సిక్స్టీ పీ నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే మన ఇండియన్ రూపీస్ లో అరవై రూపాయలు ఫైనల్ గా నా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బిల్ పే చేయడానికి టిల్ దగ్గరికి వెళ్తున్నాను కూరగాయలు కొనేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు అసలు ఏమి గుర్తు రావండి అసలు బిల్ గురించి అయితే అసలు గుర్తురాదు షాపింగ్ చేస్తూనే ఉంటాము బట్ టిల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా భయం అసలు బిల్ ఎంత అవుతుందో అని ఇంకా అన్ని స్కాన్ చేయలేదు ఇప్పటికే డెబ్బై మూడు పౌండ్లు వచ్చిందండి అంటే మన ఇండియన్ రూపీస్ లో ఏడు వేల అయింది ఇంకా చూద్దాం ఇంకా చాలా ఉన్నాయి నేను యూకే వచ్చిన మొదట్లో చేసిన హైయెస్ట్ గ్రాసరీ షాపింగ్ వచ్చేసి ట్వంటీ పౌండ్స్ అండి అంటే రెండు వేల రూపాయలు అది కూడా మొయ్యలేక మొయ్యలేక తీసుకెళ్ళని అన్ని సరుకులు వచ్చినాయి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో దేవుడా బిల్ అయితే తొంభై తొమ్మిది పౌండ్లు దాటిందండి ఇప్పటికి అంటే దగ్గర దగ్గర పదివేలు అయిపోయింది యూకే వచ్చి ఫోర్ ఇయర్స్ అయిందండి ఈ ఫోర్ ఇయర్స్ లో కూడా ఇదే మొదటిసారి అండి బిల్ ఇంత అవ్వడము బట్ నా దగ్గర అయితే ఈ సైన్స్ పరిధి నెక్టార్ కార్డు ఉందండి దాని మీద కొంచెం డిస్కౌంట్ వస్తుంది అసలు ఎంత వస్తుందో చూద్దాము అందరూ కూడా యూకే లో ఉంటున్నారు లక్షల లక్షలు సంపాదిస్తున్నారు అనుకుంటారు బట్ ఇక్కడ ప్రజెంట్ సిచువేషన్ అయితే ఇదండి పేరు గొప్ప అన్నట్లు అన్నట్లుందండి పరిస్థితి అయితే ఇందులో రైస్ ఆయిల్ తప్ప మిగతావన్నీ కూడా వన్ వీక్ లోపే అయిపోతాయి మళ్ళీ నెక్స్ట్ వీక్ కూరగాయలు తెచ్చుకో సిందే ఈ నెక్టార్ కార్డ్ ద్వారా అయితే లెవెన్ పౌండ్ ఫిఫ్టీ ఫైవ్ పెన్స్ డిస్కౌంట్ అయితే వచ్చిందండి అంటే పదకొండు వందల డిస్కౌంట్ వచ్చింది డిస్కౌంట్ పోగా టోటల్ బిల్ అయితే నైన్టీ ఎయిట్ పౌండ్ ఫిఫ్టీ ఫైవ్ పెన్స్ అండి అంటే మన ఇండియన్ రూపీస్ లో తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు పే చేస్తున్నానండి నోట్స్ అయితే ఇక్కడ మనం లోపల ఇన్సర్ట్ చేయాలి లేదంటే కాయిన్స్ అయితే కాయిన్స్ అని ఉన్నాయి కదా అక్కడ వేయాలి నేను నెలకి ఇరవై వేలు డ్రా చేసి పెట్టుకుంటానండి ఓన్లీ గ్రాసరీస్ కోసం అని చెప్పేసి అప్పుడే అందులో సగం అయిపోయాయండి ఈ బిల్లు చూసి నాకైతే తిమ్మ తిరిగిపోతుంది ప్రజెంట్ నా సిచ్యుయేషన్ అయితే చూసింది చూస్తుంది అంత నిజమేనా నాకు భయం నేను పోతా సరే సర్లే అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి ఈ వీక్ వీడియో అయితే ఇదండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్